గుమలను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. ఈ వీడియోలో నేను ఈజీ అండ్ టేస్టీ చికెన్ పకోడా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. నేనైతే ఆల్రెడీ చికెన్ని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1/2 లెమన్ జ్యూస్, 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ఆఫ్ కారం, 2 టీ స్పూన్స్ ఆఫ్ శనగపిండి, 1 టీ స్పూన్ ఆఫ్ బియ్యం పిండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకును యాడ్ చేసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని వీటన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుందాము. 1/2 అవర్ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని హీట్ అయిన ఆయిల్లోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము. ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుని ఇంకో సైడ్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతే మన టేస్టీ అండ్ క్రిస్పీ చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు కూడా ఈజీ అండ్ టేస్టీ చికెన్ పకోడాని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బై గైస్.